అందరికీ నమస్కారం. నా పేరు జయశ్రీ. మాది పొడి గ్రామం తొట్టమేడి మండలం చిత్తూరు జిల్లా. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణవేణి. అందరికీ నమస్కారం. నా పేరు సరస్వతి. అందరికీ నమస్కారం. నా పేరు మాధవి. ముందుగా బ్రహ్మాసనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేపాకు 3 కిలోలు, సీతాఫలం ఆకు 2 కిలోలు, జిలేడాకు 2 కిలోలు, బొప్పాయి ఆకు 2 కిలోలు, ఆముదం ఆకు 2 కిలోలు. కషాయం తయారు చేసుకోవడానికి కుండ 100 లీటర్ల నీళ్ళు. బ్రహ్మాసనం తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు తీసుకున్నాం కదా, ఇప్పుడు తయారు చేయడం ఎలాగో చూద్దాం. జయశ్రీ, ఐదు రకాలు కాకుండా ఇంకేమన్నా ఆకులు ఇచ్చా? వేసుకోవచ్చు అక్క. కానుగా, ఉమ్మెత్త, కాకర, అత్త కొడలు, వయ్యారి బామ్మ ఆకులు కూడా వేసుకోవచ్చు. వాటిల్లో ఖచ్చితంగా వేపాకుని ఉపయోగించాలి. ఇప్పుడు బ్రహ్మాసనం తయారు చేసుకోవడానికి ముందుగా ఈ ఆకుని తీసుకున్నాం కదా, వీటిని విడివిడిగా మెత్తగా దంచి రుబ్బు పెట్టుకోవాలి. ఈ ఆకులన్నీ రుబ్బుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రుబ్బుకున్న మిశ్రమాన్నింటిని ఈ కొండలో వేసుకొని ఆ 12 లీటర్ల ఆవు మూత్రం పోసుకొని వారం రోజులు మురగనివ్వాలి. అక్క, ఇప్పుడు ఆవు మూత్రం పోసాం కదా, ఇప్పుడు రుబ్బిన వేపాకు మొత్తం దాంట్లో వేసుకుందాం. అక్క, ఇప్పుడు వేపాకు వేసుకున్నాం కదా, ఇప్పుడు సీతాఫలం ఆకు మధ్య వేసుకున్నాం. అక్క, అక్క ఇప్పుడు వేపాకు సీతాఫలం ఆకు మధ్యలో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆముదం ఆకును కూడా వేసుకుందాం. తర్వాత బొప్పాయి ఆకు వేసుకుందాం. అలాగే చిల్లేడాకు ముద్దను కూడా వేసుకొని కరతో కలయపెడదాం. అక్క, ఆకులన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు కర్రతో కలిపెట్టి పలుచని గుడ్డతో మూతి కట్టి వారం రోజుల పాటు మురగనివ్వాలి. అక్క, ఇప్పుడు వేసి కలపెట్టుకున్నాం కదా, అయిపోయినాక దీన్ని పలుచటి గుడ్డతో మూతి కట్టి అక్క బ్రహ్మాస్తాన్ని మనం వారం రోజుల ముందు మురగబెట్టాం కదా, ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? మురగబెట్టాం కదా, దాన్ని పలుచటి గుడ్డతో వడగట్టుకొని 3 లీటర్ల బ్రహ్మాస్తాన్ని తీసుకొని 100 లీటర్ నీటిలో కలుపుకొని ఒక ఎకరా పంటకి పిచికారీ చేసుకోవాలి. చాలు. ఇప్పుడు వడగట్టుకున్నాం కదా, ఈ వడగట్టుకున్న 3 లీటర్ల బ్రహ్మాస్తాన్ని 100 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. కలుపుకొని కర్రతో కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రతో కలుపుకున్నాం కదా, ఇందులో 150 గ్రాముల సర్ఫ్ని కలుపుకోవాలి. బ్రహ్మాస్త్రం తయారు చేసుకున్నాం కదా, దీనివల్ల ఉపయోగాలు ఏంటి? దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి సరస్వతి. దీన్ని పిచికారీ చేయడం వల్ల లద్దె పురుగు, పచ్చ పురుగు, కాయతోలుచు పురుగుల్ని, అలా ఇలాంటి పెద్ద పెద్ద పురుగుల్ని నివారించుకోవచ్చు.
ఇది అన్ని రకాల పంటలకు ఉపయోగించుకోవచ్చు అక్క మిరప వంగ టమాటా బెండ ఇలా కూరగాయల పంటలకు అన్నిటికీ పోతే పత్తికి వరి పైరుకు కూడా చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు అక్క ఇది ముఖ్యంగా లార్వా దశలో ఉన్న పురుగులను నివారించడానికి బాగా ఉపయోగపడుతుంది అక్క మన బ్రహ్మాస్త్రాన్ని ఒక పంట కాలంలో ఎన్నిసార్లు పిచికారీ చేసుకోవచ్చు బ్రహ్మాస్త్రాన్ని ఒక పంట కాలంలో పురుగు ఉద్రృతులను బట్టి ఒకటి లేదా రెండు సార్లు పిచికారీ చేసుకోవచ్చు అంతకు మించి ఎక్కువ సార్లు పిచికారీ చేయకూడదు అక్క ఈ బ్రహ్మాస్త్రం ఎన్ని రోజులు నిలవ ఉంటుంది ఈ బ్రహ్మాస్త్రం 6 నెలల దాకా నిలవ ఉంచుకోవచ్చు బ్రహ్మాస్త్రాన్ని సాయంత్రం పూట మాత్రమే పిచికారీ చేయాలి ఒక బ్రహ్మాస్త్రానే కాదు అన్ని రకాల కషాయాల్ని సాయంత్రం పూట పిచికారీ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు అక్క మీరు ఇప్పుడు ఏ పంటలు వేసుకున్నారు అక్క నేను ఇప్పుడు ప్రస్తుతం వరి వేసుకున్నాము కొంచెం కూరగాయ తోట వేసుకున్నాము మీరు ఏం వేసుకున్నారు అమ్మ నేను ఓన్లీ వరి మీరు నేను వరి మాత్రమే వేసుకున్నాను మీ అందరికి వరి కూరగాయలు ఉందంటున్నారు కదా మన ఎన్పిఎం పద్ధతిలో కషాయాలు ద్రావణాలు ఉన్నాయి ఆ తెగుళ్ళను బట్టి సరైన సమయంలో సరైన తెగుళ్ళకి సరైన కషాయాన్ని ద్రావణాన్ని ఉపయోగించడం పిచికారీ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు సేంద్రీయ పద్ధతిలో వ్యాపారం చేయడం వల్ల తక్కువ ఖర్చుతో మంచి దిగుబడిని పొందవచ్చు వచ్చే దిగుబడిలో కూడా హెచ్చుతగ్గులు లేకుండా ఆదాయాన్ని పొందవచ్చు ఈ సేంద్రీయ వ్యాపారం చేయడం వల్ల భూ కాలుష్యాన్ని ఆహార కాలుష్యాన్ని నివారించవచ్చు అలాగే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ రైతులందరూ తప్పకుండా ఈ సేంద్రీయ వ్యాపారాన్ని చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వెలుగు సర్ప వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అక్క బ్రహ్మాస్త్రం దాన్ని తయారు చేసే విధానం దాని యొక్క ఉపయోగాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు